వైసీపీకి దూరంగా ఉంటున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ సవారీకి రెడీ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ మనగంతోంది. 2 రోజుల్లో టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేరబోతున్నట్లు సమాచారం. టీడీపీలో మైలవరం టికెట్ కోరుతున్నారు వసంత. మైలవరంతో పాటు పెనమలూరు సీటును టీడీపీ పరిశీలిస్తోంది. మైలవరం టికెట్ రేసులో వసంత, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు. ఎల్లుండి అన్నారావుపేట నుండి దేవినేని ఉమా ప్రచారం కూడా ప్రారంభించనున్నారు. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉన్నా తనకి ఇబ్బంది లేదంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. టికెట్ కోసం ముగ్గురు పోటీతో మైలవరం టీడీపీ క్యాడర్లో గందరగోళం నెలకొంది. రెండు రోజుల్లో టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీలో చేరిన తర్వాత ఆయన మైలవరం టికెట్ కోరుతున్నారు. అయితే టీడీపీలో ఇప్పటికే పోటీలో ఉన్నారు దేవినేని ఉమా. ఆయన ఇక ఎల్లుండి నుండి ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు. మైలవరం టికెట్ రేసులో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు కూడా ఉన్నారు. మరి ఈ టికెట్ కోసం ముగ్గురు పోటీతో టీడీపీ క్యాడర్లో గందరగోళం నెలకొంది.